శ్రీప్రసాద్ రెడ్డి వరప్రసాద్ రెడ్డి గారు ఒక సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అనే సంకల్పంతో ఒక సంవత్సరం, ఈరోజు 3 రోజులైంది. నిర్విరామంగా ఈ హోమం, చండీ హోమం చేయటం అనేది చాలా గర్వించదగిన విషయము. ఆయన ఏ విధంగా మొదలుపెట్టాడో ఆ విధంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా దినదిన అభివృద్ధి పదలతో చాలా పెద్ద ఎత్తున ప్రజాభిమానం పొందుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వారు ఈరోజు 2600 కిలోమీటర్లు కంప్లీట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. 125 రోజులు ఈరోజు పాదయాత్రలు కూడా ఆయన నిర్విఘ్నంగా కొనసాగుతుందంటే అమ్మవారు కటాక్ష కూడా, వీళ్ళందరూ చేసే పూజలు కూడా ఇవన్నీ కూడా కటాక్షించి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు. వారికి ఆయురారోగ్యంతో, ధన కనక వస్తు వాహనాలతో వారు అన్ని పదవులు ఎప్పుడు కూడా ఆయన 30 సంవత్సరాలు అన్నాడు. మా అందరి కోరిక కూడా ఆయన 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలా. ఆంధ్రప్రదేశ్ను రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ననలు పొందారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొందాలని మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈరోజు అమ్మవారిని వేడుకున్నాం. అమ్మవారు తప్పకుండా ఆశీర్వదించిన మమ్మల్ని అందరూ కూడా, మీ కుప్పకు మమ్మల్ని అందరూ కూడా కటాక్షింపజేస్తామని చెప్పేసి కోరుకుంటూ సంవత్సరకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని చెప్పి కోరుతూ ఈ మహారుద్ర సహిత చండీయాగం అనేటటువంటిది జరుగుతుంది. ఈరోజు మీ అందరం కూడా, గంగుల ప్రతాప్ రెడ్డి గారు, మేము, ప్రసాద్ రెడ్డి గారు అందరూ కూడా, మా చల్లమల్సూదన్ రెడ్డి అందరం కూడా వచ్చాం. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని 6 కోట్ల ఆంధ్రులు గుండె చప్పుడిది. ఆయన అతి తొందరగా స్థానాన్ని అధిరోహించి ఏపీని మరింత స్పీడ్గా ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దానికి ఈ రోజున మరి పూజార్ల ఆధ్వర్యంలో ఈ చండీ యాగం అనేటటువంటిది ఒక నిర్విఘ్నంగా జరగడం, చాలా అపూర్వంగా జరగడం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. వారందరి ఆశీర్వచనాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు తన కలని సాకారం చేసుకుంటారని, పేద ప్రజలకి సేవ చేయడం కోసం ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలనేటటువంటిది ఆయన కోరిక, ప్రజలందరి కోరిక. ఆ కళని సాకారం చేయడం కోసం ఈ మహాచండీ యాగం అనేటటువంటిది ఖచ్చితంగా, ఈ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. అన్ని మతాలు, అన్ని కులాల వారు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రార్థిస్తున్నారు, వేడుకుంటూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. వారందరి ప్రార్థనల ఫలితంగా, వారందరి పూజల ఫలితంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటిది ఒక మంచి సువర్ణ యుగం వైపు అతి తొందరలోనే నడుస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆకాంక్షిస్తూ, ఈ మహాయాగాన్ని తలపెట్టినటువంటి మరి వరప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఇందులో అనేక మంది భాగమవుతూ ఉన్నారు. సంవత్సర కాలంగా జరగడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఒక మహాయజ్ఞం. ఈ యాగమే ఒక మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞంగా కొనసాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, నిజానికి మీ అందరి ప్రేమాభిమానాలతోటి, మీ అందరి ఒక కఠోర దీక్షతోటి చేస్తున్నటువంటి ఈ యాగాలైతే ఏమి, లేకపోతే మీ హృదయ వాంఛలైతే ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడని, ఖచ్చితంగా అమ్మవారు ఆశీర్వాదనాలు ఇస్తారని చెప్పి కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహాసంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు
2019 అధ్యయన విధంగా ముఖ్యమంత్రి కావాలని చెప్పి కాంక్షిస్తూ వారు మొదలుపెట్టినటువంటి మా కార్యక్రమం తప్పకుండా వారికి అవసరమైనటువంటి శక్తి అంతా కూడా కలుగజేస్తారని, బహుశా జగన్మోహన్ రెడ్డి గారు 8 మాసముల నుంచి ఇల్లు వాటిని వదిలిపెట్టి ప్రజల కొరకు నిరంతరం ప్రజల్లో ఉంటూ అనేక కష్టనిష్టాలు వస్తూ ప్రతి వారిని ఓదార్చుతూ ప్రతి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ పోతున్నటువంటి ఒక తీరు చూస్తే నేటి వరకు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అంత పిండ వయసులో అంత కష్టపడుతూ అంత దీక్షతో ప్రజా సంక్షేమం కోరి చేస్తున్నటువంటి వారి యొక్క కృషికి తప్పకుండా అమ్మవారు జీవించాలని, ప్రజలకు కూడా జీవించాలని, వారు తప్పకుండా ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని, కులాలు మతాలు ప్రాంతీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తారనేటువంటి ఆకాంక్ష వెలిబుచ్చుతూ దానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు అమ్మవారు కలగజేయాలని చెప్పి మనసావాంఛ ప్రార్థిస్తున్నాను.